పాత నిబంధన కాలంలో గనక స్త్రీల గురించి స్త్రీల స్థాయిని గురించి కనుక మనం చూసినట్టయితే మోషే ఆహరోన్ మధ్య మిర్యాము నాయకురాలుగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు అంత స్థానము ఇవ్వబడలేదు. నడిపించింది గాయకురాలుగా నడిపించిందే తప్ప ఆమెకు అంతకంటే ప్రధానమైన పాత్ర ఇవ్వలేదు. అలాగే దెబోరా లాంటి తెలివైన ప్రవక్తలు రాజులు యుద్ధానికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా రాణులు కాలేదు. కాబట్టి ఇస్రాయల్ చరిత్రలో రాణులుగా లేరు, యాజకులుగా లేరు, మత ప్రధానులుగా లేరు, ప్రవక్తలుగా లేరు. పాత నిబంధనలోని గ్రంథాలన్నీ గనక మనం గమనిస్తే స్త్రీలకి నాయకులుగా ఏదో గుర్తించారు కానీ సమున్నతమైనటువంటి స్థానాన్ని మాత్రం ఇచ్చినట్టుగా లేదు. స్త్రీలకు ప్రాధాన్యత అనేది ఎంతవరకు అంటే ఇదిగో ఈ హద్దులో వారు ఉండాలి అని వారికి హద్దులు గీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక క్రొత్త నిబంధన కాలం వచ్చేటికి యేసు ప్రభు వారు స్త్రీలను ఎలాంటి ఉద్దేశంతో చూశారు అంటే అవ్వ ద్వారా స్త్రీకి ఇవ్వబడిన గౌరవం ఎలా పతనం అయిపోయిందో తిరిగి ఆమె గౌరవాన్ని పునరుద్ధరించడానికి ప్రభు వారు కన్య మరియ ద్వారా గర్భంలో పుట్టి మరి మళ్ళా స్త్రీకి గౌరవాన్ని పెంచడానికి ప్రభువారు ప్రయత్నం చేశారు. గ్రీక్ రోమన్ యూద సంస్కృతుల్లో మనం గమనిస్తే అసలు అక్కడ స్త్రీలకి ఎలాంటి ఉన్నతమైన స్థాయి లేదు. వాళ్ళు అనుకుంటారంట నేను ఒక బానిసలాగా కానీ ఒక స్త్రీలాగా కానీ పుట్టనందుకు వందనాలు అని దేవుడికి చెప్పుకుంటారు. అంటే స్త్రీ అంత హీనమైంది అనేటువంటి సంస్కృతి అక్కడ కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన స్త్రీకి సమున్నతమైన స్థానం ఇవ్వాలన్నది యేసు ప్రభు వారి యొక్క పరిస్థితిని చూసి ఈజ్ ఎ రెవల్యూషనిస్ట్ అన్నారు. అంటే విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తూ ఉన్నారు. అంటే రక్తపాతం లేకుండానే ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి యేసు ప్రభు వారు మనకు తెలుసు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో మోసే కొట్టమని చెప్తే ఆయన మీలో పాపం చేయని వాడు ఎవడం మొట్ట ఆమె మీద రాయవేయండి అని చెప్పి ఆమెను అక్కడ కాపాడటం ఆమె పాపాలు క్షమించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే టాల్ముడ్ అనేటువంటి గ్రంథం యూదుల యొక్క గ్రంథంలో స్త్రీలకు చదువు చెప్పడం కంటే వాటిని దాన్ని కాల్చివేయడం మంచిది అనుకునేవారంట ఆనాటి రబ్బీలు. అక్కడ అంటే స్త్రీలు చదివించాల్సిన అవసరం లేదు అని వాళ్ళ ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు వారైతే స్త్రీలను ఆ విధంగా ఉన్నటువంటి చదువు లేని స్థితిలో ఉన్న వారికి ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధాంతాలు వేదాంతపరమైనటువంటి సత్యాల్ని చెప్పడానికి ఆయన అనేక మంది స్త్రీలను చేరదీసినట్టుగా వారికి బోధ చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి ప్రసంగంలోనూ ఉపమానంలో కూడా స్త్రీలను కూడా అర్థమయ్యేలాగా ఆయన చెప్పేవారంట. మత్తయి 13:33-22, 24:40-41, లూకా 15:10 గనుక మనం చూసినట్టయితే స్త్రీలకు వర్తించేలాగా ఆయన సత్యాలు చెప్పారు. యోహాను సువార్త 4:1 సమరయ స్త్రీలతో యూదులు మాట్లాడరు, సాంగత్యం చేయరు. అలాంటిది మిట్ట మధ్యాహ్నం ఒక స్త్రీని రక్షించడం కోసం ఆయన బావి దగ్గరికి వెళ్ళి ఆ సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెకి ఆధ్యాత్మికమైనటువంటి బోధన చేశారు. ఏంటంటే ఆమెకి నిత్య జీవాన్ని గురించి సత్యదేవుని ఆరాధన ఎలా చేయాలో అక్కడ ఆయన చెప్పడం వల్ల ఆమె మారడమే కాదు ఆ గ్రామం అంతా కూడా మారడానికి ఆమె మొదటి ఎవాంజెలిస్ట్గా కారణము అయింది. అలాగే బేతనీ గ్రామంలోని మరియా మార్త సోదరులు ఇద్దరు మరియా ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన చెప్తున్న బోధ వింటుంటే మార్త నిందాపరంగా ప్రభువారిని అడుగుతుంది, అయ్యో ప్రభువా నీకు చింత లేదా నా సోదరి నాకేం సాయం చేయకుండా దగ్గర కూర్చుంటే. అంటే ప్రభువారు అంట లేదు మరియా ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది, నువ్వు అనేక మంది అతిథులకి మర్యాద చేయవచ్చు కానీ దానన్నిటికంటే ఈ ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్చుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది అని చెప్పి ఆయన ఆమెతో మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. అలాగే స్త్రీలను మరి ఆ దినాల్లో బయటకు పంపేవాళ్ళు కాదు, బయటకు వెళ్తే ఎక్కడ ఎవరితో కాంటాక్ట్లో ఉంటారని అసలు బయటకు రానిచ్చేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన అనేక మంది వ్యాధిగ్రస్తులను లేకపోతే బాధల్లో ఉన్నవారిని స్త్రీలను ఆయన తన చేతితో ముట్టేవారు. వారు వీలైతే తన వస్త్రాలు ముట్టుకోవడానికి కానీ తనతో మాట్లాడడానికి కానీ వచ్చినప్పుడు వారిని ఆయన అలౌ చేసినట్టుగా మనం గమనిస్తాం. లూకా సువార్త 13
పదవ వచనం మార్క్ 5:25లో మనం గమనిస్తాం. అంతేకాదు యేసు ప్రభు వారు వెంట సేవ చేసింది 12 శిష్యులే కాదు, యాక్చువల్గా ఆయనతో పాటు మగవారితో పాటు మరి ఆ దినాల్లో మరి ఆయన వెంట ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారం చేస్తూ వారు 12 శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్నటువంటి అనే కొందరి స్త్రీలు అనగా 7 వదిలిపోయినటువంటి మగ్ధలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్య యోహాన్నయు, సుసన్నయు మరి ఆయనతో కూడా ఉండివి, వీరును ఇంకా అనేక మంది తమకు కలిగిన ఆస్తిని వారికి పని చేయడానికి పరిచర్య చేయడానికి తమకు కలిగిన ఆస్తిని అమ్మి ప్రభు వారికి పరిచర్య చేసినట్టుగా మనం గమనిస్తాం. లూకాసు వార్త 8:1-3 చూస్తే కనుక. కాబట్టి నిజానికి ఆనాటి సాంప్రదాయానికి స్త్రీలు బయటకు రాకూడదు, మగవాళ్ళ వెంట తిరగకూడదు, సాంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రభువు వారు స్త్రీలను కూడా ఆకర్షించడం అంటే దేవుని సత్యాలను చెప్పడం ద్వారా, వారికి వ్యాధులు పోగొట్టడం ద్వారా, వారికి స్వస్థపరచడం ద్వారా ఆయన వెంబడించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక స్త్రీలకు ఆయన లిబర్టీ ఇవ్వడానికి, స్వేచ్ఛ ఇవ్వడానికి, స్త్రీలు కూడా పురుషులతో సమానులని చెప్పడానికి ప్రభువు వారు ఆ దినాల్లో పనిచేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన మరి విశ్రాంతి దినాన్ని ప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి నేను లేస్తానని చెప్పిన విషయం శిష్యులు మర్చిపోయినా, ఆయన ప్రేమించినటువంటి శిష్యులైనటువంటి శిష్యురాలైన మగ్ధలేని మరియ, తల్లి అయిన మరియ, ఇంకా అనేక మంది తెల్లవారుజామునే ఒక సమాధుడికి వెళ్ళటం ఆ దినాల్లో అది చాలా విలుకాని పరిస్థితి. అయినా సరే సమాజానికి భయపడకుండా, సాంప్రదాయానికి వెరవకుండా వాళ్ళు పరిగెత్తుకుని తెల్లవారుజామున వచ్చి ప్రభు వారికి మరి సుగంధ లేపనాలు పూయాలి అనే శరీరం కోసం వచ్చినప్పుడు ఆయన లేనప్పుడు ఎంతగానో దుఃఖిస్తుంది. చివరికి ప్రభు వారు కనబడతారు, దేవదూతలు చెప్తారు ఆయన లేచినాడు ఇక్కడ లేడు అని చెప్పినప్పుడు, ప్రభువారు దొరికినప్పుడు, ప్రభువారిని రబ్బీ అని పిలిచినప్పుడు మగ్ధలేని మరియ పొందిన ఆనందం, మగ్ధలేని మరియకు ప్రభువారు లేచారని తన శిష్యులకు చెప్పమని చెప్పగలిగిన ఆ పునరుద్ధాన సువార్తను ప్రకటించే బాధ్యత, ఆ యొక్క ఆనందము మొట్టమొదటి స్త్రీగా ఆమెకి లభించిందిగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ దినాల్లో మనం ఆలోచిస్తే అనేక మంది అన్యజన స్త్రీలు, అనేక మంది స్త్రీలు యేసు ప్రభువారిని నమ్ముకొని గొప్ప సాక్షులుగా నిలవబడి అనేకులకు సాక్ష్యాల ద్వారా, వాక్యాల ద్వారా, ప్రసంగాల ద్వారా దేవుని వెతుకుతూ ఉన్నారు. అయితే కొంతమంది అలా చెప్తున్న స్త్రీల మీద రకరకాలైన కువిమర్శలు చేస్తూ ఉన్నారు. స్త్రీలు వాక్యం చెప్పకూడదని బైబిల్లో ఉంది, స్త్రీలు మాట్లాడకూడదని బైబిల్లో ఉంది, ఈ విధమైన మాటల ద్వారా స్త్రీలు పెరుగు. మనకు తెలుసు దావీదు కీర్తనలో కీర్తనకారుడు ప్రవచనం చెప్పాడు, ఇదిగో స్త్రీలు ప్రకటించు మహాసైన్యముగా ఉన్నారు అని. అయితే మనం సువార్తల్నే కాదు పత్రికలు కనుక చూసినట్లయితే అపోస్తల్ పౌలు గారు 13 రాశారు, ఆ పత్రికల్లో కూడా అక్కడక్కడ ఆయన మాటలు చదివినటువంటిప్పుడు ఆ సరైన వ్యాఖ్యానం అర్థం చేసుకోలేక చాలామంది స్త్రీలను దేవుని సన్నిధిలో మాట్లాడకూడదని, దేవుని సేవ చేయడానికి స్త్రీలు తగిన వారు కాదని, ఇలాగ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు, కంట్రోల్స్ స్త్రీ మీద, కంట్రోల్ ఓవర్ ద విమెన్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన రాసినటువంటి పత్రికల్లో మనం సరిగ్గా ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి యాజకులు కొంతమంది స్త్రీలు సేవాధర్మం చేయకూడదు, సేవా పరిచర్య యాజకురాండ్రుగా ఉండకూడదు అనేవాళ్ళు కొంతమంది, స్త్రీలు మాట్లాడకూడదు అనేది కొంతమంది. అపోస్తలు పౌలు గారు ఆయన ఈ కండిషన్ రాసినట్టుగా మనం గమనిస్తాం, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసిందే, వారు మాట్లాడటం కానీ ఉపదేశించడం కానీ నేను వారికి సెలవు లేదు అని చెప్పి ఆయన సంఘములో వారు మౌనముగా ఉండవలసిందే. అదేవిధంగా మళ్ళీ ఎఫెసీలకు రాసిన పత్రికలో స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండాలి అని ఎఫెసీ సంఘానికి ఆయన చెప్పారు. అదేవిధంగా అపొస్తలు పేతురు కూడా మరి స్త్రీలు పురుషుల కంటే బలహీనమైన ఘటం కాబట్టి మీరు మీ భార్యలను సన్మానించి
జ్ఞానం చెప్పున వారితో నడవండి. అంటే ఫిజికల్గా పనికిరారు అన్నట్టుగా అక్కడ అర్థం వచ్చింది. అంటే ట్రాన్స్లేషన్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఓన్లీ మీడియా అండ్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. అంటే పేతురు 1 పేతురు 3:7 అలాగే 1 తిమోతి 2:11-12 అపోస్తలుడు పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి రాసిన లేఖలో ఏముంటుందంటే, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించటకైనను పురుషుని మీద అధికారం చేయటకైనను ఆమెకు సెలవియను అని చెప్పడం గమనిస్తే, ఇప్పుడు స్త్రీలు ఎవరో మాట్లాడుతుంది సంఘంలో, స్త్రీలు ఎవరో పురుషుల మీద అధికారం చెలాయించకూడదు. అంటే ఏంటి ఇది? ఆయన అప్పుడున్న పరిస్థితి ఆ యొక్క సంఘాల్లో, కొరింథీ సంఘంలో కానీ, ఎఫెసస్ పట్టణంలో కానీ, అక్కడున్న పరిస్థితులను బట్టి చదువు రాని స్త్రీలు కొంతమంది, వాళ్ళకి తెలియదు ఎలా మాట్లాడాలో సంఘంలో. గట్టిగా మాట్లాడకుండా అంటే ఇలా మీరు గట్టిగా మాట్లాడకూడదు అని చెప్పడానికి ఆయన చెప్పిన మాటని ఈరోజు ట్రాన్స్లేషన్లో తప్పుగా రాసి, స్త్రీలు ఎవరూ ఇంకా మాట్లాడకూడదు సంఘంలో. బ్యాప్టిస్ట్ సంఘాల్లో చూడండి, ఆడవాళ్ళు మాట్లాడకూడదు అంటారు. చాలా సంఘాల్లో కూడా ఈ మాట మనకు కనబడతా ఉంది. కాబట్టి దేవుడు అట్లా ఏమీ చెప్పలేదండి. ఆయన ఎందరూ ఆయన నామాన్ని అంగీకరిస్తే వారందరూ తన కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తా అన్నాడు. ఆయన నామనందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుల ఒకటికి అధికారం కలదని ఆయన చెప్పాడు. కాబట్టి ఆ బైబిల్ వ్యాఖ్యానాలు, వాటి అర్థాలు సరిగ్గా గ్రహించకపోవడం వలన దేవుడిచ్చిన జ్ఞానాన్ని తప్పుడు బోధలో బోధించి, మరి అనేక మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో దేవుని సేవ చేయాలని ముందుకు వచ్చేవారిని మనం వెనక వేయటం అనేది గమనిస్తూ ఉన్నాం. కనుక తిమోతి 2:14 ఏమిటంటే, అవ్వ సాతాను కీర్తి చేత మోసపోయిందని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా ఈ బోధకులందరూ కూడా ఏంటంటే, ఆడవాళ్ళు ఈవెన్ యూదా సమాజంలో కూడా స్త్రీలట మాట్లాడే కోర్టులకి రానివారంట, కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పనివారంట. ఎందుకంటే వాళ్ళు అసలు ఎప్పుడూ అబద్ధికులే స్త్రీలు, ఎందుకంటే అవ్వ అబద్ధం ఆడింది కాబట్టి వీళ్ళు అబద్ధికులే అని చెప్పి స్త్రీలకి అవకాశము ఇవ్వరట. కాబట్టి ఇది ఒక విధమైన పితృస్వామ్య వ్యవస్థ రూపొందటానికి, ఇటు హిందూయిజం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మార్గాలుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి నిజానికి అపోస్టల్ పౌలు గారి యొక్క పాలియన్ థియరీ కనుక మనం ఆలోచిస్తే, ఆయన థియాలజీ ఎంతో లోతైంది, ఎంతో విలువైంది. అది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం వల్ల చాలామంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎలా చెప్తారంటే, స్త్రీల మధ్య పురుషుల మధ్య సమానత్వం ఉండాలి అన్నది గలతీ సంఘానికి రాసిన ఉత్తరంలో ఆయన రాస్తూ ఉన్నారు. 3:26-28 అంటాడు, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఇందులో యూదుడని, గ్రీస్తు దేశస్థుడని భేదం లేదు, దాసుడని, స్వతంత్రుడని భేదం లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ విమెన్ బీయింగ్ ఎ విమెన్ అండ్ బీయింగ్ ఎ మ్యాన్. యు ఆర్ ఆల్ ఇన్ వన్ ఇన్ క్రైస్ట్ అని అపోస్టల్ పౌల్ కన్క్లూడ్ చేయడం వల్ల, ఆయన స్త్రీలకి పురుషులకి మధ్య సమానత్వం ఉందనే చెప్పారు. కానీ ఇవి బోధలు, తప్పుడు బోధలు చేయడం వలన ఈ దినాల్లో ఇంకను ఆ యొక్క ఆ పరిస్థితులు, కాలమాన పరిస్థితులు ఆ సమాజంలో ఉన్నదానికి, ఈరోజు ఉన్న వెరీ పోస్ట్ మోడర్న్ సొసైటీలో స్త్రీలందరూ చదువుకుంటున్నారు, చాలామంది పైకి వస్తూ ఉన్నారు. స్త్రీలు లేని రంగం అంటూ లేదు, స్త్రీలు పనిచేయని ప్లేస్ అంటూ లేదు, అన్ని చోట్ల ఉంటున్నారు. కనుక ఈరోజు మీరు రిలీజియస్గా యాజకులుగా ఉండడానికి వీలేదు, లేదా దేవుని వాక్యం చెప్పడానికి వీలేదంటే, దేవుడు అందరికీ అధికారం ఇస్తారు. పరిశుద్ధాత్మ ఎవరికి అవకాశం ఇస్తే వారు మాట్లాడవలసిన వారు. ఆత్మ వలన స్వాతంత్రం పొందుతాం. ఆత్మ ఎక్కడుంటుందో వారు అక్కడ మాట్లాడగలరు, కానీ ఆత్మ లేని వారు మాట్లాడడం వల్ల ఉపయోగం కూడా లేదు. కనుక ఈరోజు పాలియన్ థియాలజీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వస్తున్న అనేకమైన సమస్యలు మనకు కనబడుతున్నాయి. కనుక ఈరోజు మనం దేవుడు మరి చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త
ఒకటో అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, ఎందరూ తన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కనుక ఈరోజు యేసుక్రీస్తులో బాప్తిజం పొందిన మనందరం కూడా అపొస్తలుడు పౌలు అంటాడు, ఏ భేదమును లేదో అందరూ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం వల్ల వారు కృపావరాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. కనుక మనం ఎవరైతే విశ్వసిస్తామో మరి దేవుని కృపను పొందుకోవాలంటే కనుక మనకి భేదం లేదు, అక్కడ స్త్రీ అని పురుషుడు అని లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని దేవునిగా అంగీకరించి ఆయన నామందు విశ్వాసం ఉంచి విధేయత్వం ఉంటారో వారందరూ దేవుని కుమార్తెలుగాను కుమారులుగాను యాజకులుగాను యాజకురాండ్రులుగాను కూడా నియమిస్తారంటే దేవుని దృష్టిలో ఇద్దరు కూడా సమానులే, ఇద్దరి మధ్య సమానత్వం సాధించినట్టే. కాబట్టి ఈరోజు యాజకులైన వారు బోధకులైన వారు వివాహ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా చెప్తారు, అమ్మాయిలు మీరు భర్తకు లోబడి ఉండాలి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఈ మాటలు మనం ఎఫెసి గ్రంథకర్త ఎఫెసి సంఘానికి చూస్తాం. అంటే అక్కడ ఒక మంత్రంలా చెప్తారన్నమాట, జపంలా చెప్తారు. అంటే లోబడి ఉండటం అంటే ఏంటి, ప్రేమించడం అంటే ఏంటి, ఈ రెండింటి యొక్క అర్థాలు కనుక మనం గమనిస్తే వాటి అర్థం ఏంటంటే, ఎప్పుడు లోబడి ఉంటాం, అవతల వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు అతను ఏం చెప్పినా కూడా మనం వింటాం. అందుకే ఎఫెసీకి రాసిన పత్రికలో 5:21 నుంచి కనెక్షన్ చూసుకోవాలి. ఏంటంటే, స్త్రీలారా ప్రభునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. మీలో ప్రతి పురుషుడు తన వల్లే తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే భర్త ఎందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలను అని చెప్పి భార్య లోబట్టు గురించి ఎక్కువగా చెప్తారు. అయితే 21వ వచనంలో ఏముందంటే, క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి. వెన్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, వెన్ ద ఫ్యామిలీ హ్యాజ్ ఎ గాడ్స్ ఫియర్, అప్పుడు ఒకరికొకరు లోబడటం ఆటోమేటిక్గా లోబడతాం. ఎందుకంటే లోబడేది ఎప్పుడు లోబడతాం, ప్రేమ కలిగి ఉంటే. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది. కాబట్టి లోబడి ఉండుట ప్రేమించుట అనే రెండింటి వర్డ్స్ని కనుక అంతరార్థం పరిశీలిస్తే బాధ్యత కలిగి ఉండటం, ఒకరి మీద ఒకరు బాధ్యత కలిగి ఉండటం, ఒకరి కోసం ఒకరు కష్టపడటం, ఒకరి కోసం ఒకరు తపన పడటం, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం అన్నది పాల్గేన్ గారి థియాలజీ. దాన్ని తప్పు చేసుకొని నువ్వు లోబడి ఉండాలంటే ఆ భర్త దేవుని ఎరిగిన ఎరగకపోయినా ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా జీవించి భార్యని ఇబ్బంది పెట్టి కొట్టి నానా లాభ చేస్తే ఆమె ఎలా భరిస్తుంది? కాబట్టి మనం ఆలోచిద్దాం, ప్రార్థనాపూర్వకంగాను వాక్యానుసారంగాను దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, తప్పదు. స్త్రీలుగా మౌనంగా ఉండాల్సిందే, తప్పదు. అయితే ఇక్కడ ఏంటంటే, ప్రభువునందు మనకు ఒక పవర్ ఉంది. పరిశుద్ధాత్మలో మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనకు శక్తిని ఇస్తారు. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలి, కుటుంబం అనే కృపావరంలో ఇద్దరు భాగస్వాములుగా ఎలా జీవించాలి, ఒకరి కోసం ఒకరు కలిసి ఎలా జీవించాలి అన్నది ప్రభువు వారు చెప్తారు. కనుక మరి స్త్రీలు పురుషులు లోబడి ఉండటము అనే మాటని అర్థం ఏంటంటే, భర్తలు భార్యని తన వలే ప్రేమించుకోవడం, భార్యలు భర్తలకు లోబడి ఉండటం, భయపడి ఉండటం. మనం కూడా ఒక ఆయన పాస్టర్ గారు తడుగో నేను అందరికీ చెప్తున్నాను, స్త్రీలందరూ లోబడి ఉండాలి అంటే దేనికి అర్థము? లోబడి ఉండటం అనే మాట ఇట్స్ ఏ లో కానొటేషన్, అంటే ఏ నెగటివ్ మీనింగ్. సబ్మిసివ్నెస్ అనేది ఎప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు ఆటోమేటిక్గా సబ్మిసివ్ అవుతారు. దేవుడు మనం ప్రేమించినప్పుడు దేవుని మాటకు లోబట్టలేదా? అలాగే దేవుడు సంఘానికి శిరస అంటే నీకు శిరస భర్తే కనుక నువ్వు ఖచ్చితంగా భర్తకు లోబడి ఉంటావు. కనుక ఈ ప్రేమించటము ఈ విధంగా మనం చూస్తున్నాం. కాబట్టి వ్యాఖ్యానాల్లో ఉన్నటువంటి తేడాల వల్ల ఈరోజు సమాజం చాలా డిస్టర్బ్ అవుతాము. కనుక మనం గమనించాల్సింది అంటే పాల్ గారి వ్యాఖ్యానంలో ఇద్దరి మధ్య సమానత్వం కోసం ఆయన చెప్పారు. కనుక ఈరోజు మనం అందరం కూడా అపోస్తలైన పౌలు గారి పరిచర్యలో యేసు ప్రభు వారు ఎలాగా మగ్ధలేని మరియతో వీళ్ళందరితో ఎలా ఉన్నారో, అలాగే అపోస్తలైన పౌలు గారు రోమా 16వ అధ్యాయం గమనిస్తే వారి పరిచర్యలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈయన పరిచర్యలో కెంక్రియా సంఘ పరిచారకురాలకు ఫీబే అనే ఆమె గురించి ఆయన చెప్తూ ఉంటారు. అలాగే క్రీస్తు యేసునందు ఆయన జత పని వారైన ప్రిస్కిల్లా అకుల,
అకుల పేరు ముందు రాలేదు. ప్రిస్కిల్ల అకుల అనేది 6 సార్లు వస్తూ ఉంటుంది. అలాగే బాగా ప్రయాసపడినటువంటి మరియా, ప్రియురాలకు పెర్సిస్, రూప్ తల్లికి, యూలియాకి, మరికొందరు స్త్రీలకు, పురుషులకు వారి పరిచర్యను బట్టి వందనాలు చెప్పడం గమనిస్తున్నాం. కాబట్టి స్త్రీల పరిచర్య అపోస్టలైన పౌలు గారిలో సమయంలో చాలా ఇంకెక్కువగా జరిగింది. ఆయన చాలా ఎక్కువ మందిని ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి నా జత పనివారు అంటాడు ఆయన. కనుక ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అపోస్టలైన పౌలు గారు చెప్పిన మాటని తేడాలుగా చూపించి అనవసరంగా స్త్రీలని చిన్న చూపు చూడకుండా వారిని దేవుని పరిచర్యకు మనం ముందుకి ఉత్సాహించాలి, ప్రోత్సహించాలి, వారిని ప్రేరేపించాలి దేవుని పరిచర్యలో. ఆ విధంగా వారిని మనం సమాజంలో కూడా భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉండేటట్టు, మంచి కుటుంబాలుగా ఎదిగేటట్టు, యేసుక్రీస్తుని కలిగినటువంటి కుటుంబాలుగా ఉండేటట్టుగా మనం చేసినప్పుడు మన కుటుంబంలో కూడా ఆ ప్రేమ, ఆ యొక్క విధేయత, ఆ లోబడి ఉండటం అనే మంచి లక్షణాల వల్ల కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి. దేవుడిచ్చే శాంతి సమాధానం మనం అనుభవిస్తాం. కనుక ఈరోజు దేవుని దృష్టిలో ఎలాంటి లింగ వివక్షత లేదండి. దేవుడు ఇద్దరికి సమానంగానే ఆయన సృజించాడు. ఈరోజు నువ్వు కనుక నీ సంఘంలో, నీ కుటుంబంలో ఉన్న స్త్రీలను ఎంకరేజ్ చేస్తే మోషే ఆహరణతో పాటు మిరియం వస్తుంది, అలాగే దెబోరా లాంటి ప్రవక్తలు వస్తారు, హుల్దా లాంటి ప్రవక్తలు వస్తారు, మరి మనం చూస్తే మగ్ధలేని మరియ లాంటి దేవుని కొరకు తప్పించేటువంటి స్త్రీలు, అలాగే బేతని మరియ మార్త లాంటి ఆతిథ్యం ఇచ్చి దేవుని సహవాసం కొరకు కనిపెట్టుకునేటువంటి వారు, డోర్కా లాంటి సంఘ సేవ కలిగినటువంటి వ్యక్తులు, మనం ప్రిస్కిల్లా, ఫీబే లాంటి డీకన్ సంఘం కొరకు ప్రాణం పెట్టేటువంటి స్త్రీలు తప్పనిసరిగా మన జీవితంలో మనం గమనిస్తాం. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మన కుటుంబాల్లో కానీ, మన సమాజంలో కానీ, మన సంఘాల్లో కానీ, మన యొక్క కల్చర్లో కానీ స్త్రీలను మనం బాగా ఎంకరేజ్ చేసి జాతి కుల మత విభేదాలన్నీ విడిచిపెట్టి పురుషులతో పాటు సమానంగా స్త్రీలను ఆదరించినప్పుడు సమసమాజం ఏర్పడుతుంది. యేసుక్రీస్తు వారు కోరుకున్నటువంటి మంచి కుటుంబ వ్యవస్థ రూపొందటానికి అవకాశం ఉంటుందని ఆత్మ చెప్పుచున్న మాటలు చెబుతున్న ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, నీ వాక్యము మా పాదాలకు దీపం తండ్రి. నిజమే స్త్రీలను మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ లోకంలోకి పంపించారు ప్రభువా. కుటుంబాలను నడిపించడానికి శక్తినివ్వండి. కుటుంబాల్లో ఐక్యతను, ప్రేమను పెంచుకోవడానికి, భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండటానికి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఒకరి పట్ల ఒకరు విధేయత లోబడి ఉండటం మీరు కోరుకున్న సుగుణాలు కనుక ప్రభువా, వాటిని పొందుకోవడానికి నీవు చూపించినటువంటి, నీ సిలువలో చూపించిన నీ త్యాగం, నీ ప్రేమను మేము గుర్తు చేసుకొని ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని యేసునామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.